సో ఇప్పుడు మనం పొలిటికల్కి వెళ్దాం ఓకే ఎందుకంటే గుంటూరు వాస్తవీలు అన్నారు కదా పొలిటికల్ అనగానే మీ సీఈ మీసం మీదకి వెళ్ళింది ఏంటి అంతేనా ఏంటి మరి మీ ఉద్దేశం ఏంటి అది మా పసుపు రంగులో ఉంది అంతేనా మీరు పొలిటికల్ అనగానే మాకు ఆటోమేటిక్గా బెల్లి కొట్టింది పసుపు ఎల్లో ఎల్లో అనగానే చెయ్యాలి అయిపోయి అది ఏంటి ఇప్పుడు తగ్గేది లే అంటాం కదా ఎంత ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మేబీ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీలో అనుకుంటున్నాం వన్ ఫిఫ్టీ అనుకుంటుంటే పోలింగ్ సరళను చూసారా మీరు చూసాం గమనించారుగా బ్రహ్మాండంగా మేము నిన్న మధ్యాహ్నానికి ఒక నిర్ధారానికి వచ్చాము క్యాలరీ క్లారిటీ వచ్చేసారు అంటే మీ మన అంటే మీ మా తెలంగాణ అంటే నేను ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన ఒకటి మీ మా తెలంగాణ నుంచే ముప్పై ఐదు లక్షల పై వ్యాపారస్తులు వ్యాపారస్తులైతేనేవ్వండి రా ఆంధ్ర రాష్ట్రం మీద ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ని ఒక ఎలక్షన్గా తీసుకోవాలా రాష్ట్రాన్ని బాగు చేసే ఒక కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అబ్బుతాము అని కష్ట నష్టాలని అంటే మీరు గమనించే ఉంటారు బస్సులు కూడా చాలా వేలా ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన బస్సులే తప్ప నిజంగా ఇక్కడి నుంచి వచ్చిన బస్సులు తప్ప అటు నుంచి స్పెషల్ బస్సులు ఏమి లేవని మేము విన్నాం మాకు తెలిసింది అయినా కానీ అందుబాటులో ఉన్న వాహనాలలో అందుబాటులో ఉన్న వాహనాలతో వాహనాలతో టూ వీలర్తో కూడా వచ్చి ఓటు వేసుకోటేసుకొని వచ్చి వేశారు మాకు నిర్ధారణ అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా కూటమిటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై నూట నలభై ఐదు నూట నలభై ఏడు నూట యాభై లోపు స్థానాలు కైవసం చేసుకుంటుందని మా గట్టి నమ్మకం చెబుతున్నారు డౌటే లేదు అందులో డౌటే లేదు అది మేము చెప్పడం కాదండి ఇది ఒకసారి బాలయబాబు డైలాగ్తో చెప్పండి ఇలాగే మేము గెలవబోతున్నాము అని చెప్పటం కంటే కూడా ఓటర్లు గెలవబోతున్నారు అని చెప్పటం వంద పర్సెంట్ నిజం ఎందుకంటే వారు చాలా కసితో ముఖ్యంగా చెప్పాలంటే మరి తెలంగాణ నుంచి ముప్పై ఐదు లక్షల పైచులకు మరి ఇంతమంది వచ్చే ఓటు తమ అమూల్యమైన మరి ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకున్నారు ఎంత ఆనందం అండి కొట్టబోతున్నామండి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై స్థానాలు గట్టిగా కొట్టబోతున్నాం ఎన్డీఏ కూటమి చూపించబోతున్నాం ద సేమ్ టైం అభివృద్ధి అంటే ఏంటో కూడా చూపించబోతున్నాం నిరుద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఉంటాయో కూడా చూపించబోతున్నాం బాబు వస్తే జాబు ఎలా వస్తుందో అన్న వాళ్ళకి సమాధానం చెప్పబోతున్నాం మహిళలకి ఇప్పుడు చాలామంది రూమర్లు పెట్టారు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని పథకాలు ఆపేస్తారని ఎప్పు అన్నీ ఉంటాయి సంక్షేమం చేస్తూనే అభివృద్ధి ఎలా చేస్తారో కూడా చూపించబోతున్నాం సూపర్ సూపర్ చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధికి మారిపోయారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబో చేయబోయే లోపు ఎంతమంది వస్తారో చూడండి పెట్టు పెట్టుబడులు వెలువలా వస్తాయి బాబుగారు చూసే వస్తాయంటారు అదే డౌటే లేదు ఎందుకంటే అభివృద్ధి చేయగల మహాన్భావు అండి ఇప్పుడు మనం ఈ హైదరాబాద్లో తీసుకోండి ఆంధ్ర నిర్మాత ఇప్పుడు సైబరాబాద్ ఎవరు కట్టిందండి అది కదా అవునా ఇప్పుడు ఆయన ఏదో తప్పుడు కేసులు పెట్టి ఆయన సబ్జీలో పెట్టినప్పుడు మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన ద్వారా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కళ్ళు మీదకి వచ్చారు వాళ్ళు కూడా నేను ఓటింగ్ పాల్గొన్నారు దట్ ఈస్ సిబిఎన్